గ్రీన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇందులో గ్రీన్ కాబట్టి ఏ గ్రీన్స్ మనం వాడుతున్నాము? పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, చిల్లీ. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారు? మనం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఫ్రై చేసుకుందాం. ఓకే, మనకి హెల్త్ కూడా మంచిదండి. ఆయిల్ కంటే నెయ్యి చాలా మంచిదండి. అవును, గడ్డగట్టేటివే మంచిది అంటారు కదా. మనకి ఇప్పుడు ఆయిల్ కూడా మంచిగా రావట్లేదండి. ఓకే, ఇంట్లో జీడిపప్పు అండి. మనం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఓకే, సో ఇంకా మీకు ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి, దాచిపెట్టేసిన హిడెన్ టాలెంట్స్? ఒక్కొక్కటి అడగ్గా అడగ్గా ఒక్కొక్కటి బయటపడుతుంది అన్నమాట. మా నాన్నగారు ఏంటంటే అందరికీ సేవ చేసే భావం అండి. తన దగ్గర నుండి మేము చిన్నప్పటి నుండి ఇప్పటికీ కూడా మా కాలనీలో ఏదైనా ఉన్నాయనుకో, ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం కావాలని, మా పిల్లల బర్త్డే కూడా అండి, మేము సెలబ్రేషన్ ఇంట్లో చేయమండి, అందరికీ పేద పిల్లలకి పిలిచి వాళ్ళకి భోజనాలు పెడతామండి. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పిస్తాను, మీరు సెలబ్రేషన్ కాదు, మీ బర్త్డేలకి వేరే పిల్లలకి ఫుడ్ పెట్టండి, మిమ్మల్ని ఎవ్రీ టైం మిమ్మల్ని తలుచుకుంటారు. వాళ్ళకి ఒక రోజు ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది కదండి. అవునవును, ఎందులోనే తృప్తి ఉండదు, కడుపు నిండా తిండి పెట్టడం. ఇప్పుడు కేక్స్ కట్ చేస్తారండి, తింటారా? పోవడం తప్ప ఏమి ఉండదు. అవును, స్టవ్ చిన్నగా చేద్దామండి. అవి తీసేస్తారా? తీసేస్తామండి. బౌల్లోకి తీసేయండి, ఇటు ఇచ్చేసేయండి, నేను తీస్తాను. స్టవ్ కట్ చేస్తామండి. ఓకే, మనకు మిక్సీ జార్ కావాలండి. ఓకే, ఇది కూడా. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసేసుకోవాలా? పేస్ట్ చేసేసుకుంటామండి. పాలకూర అండి, చుక్కకూర. మనము చుక్క కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నామండి, పులుపు. అవును, దానివల్లనే మనకి ఇప్పుడు టేస్ట్ వస్తుందండి, పాలకూర చుక్కకూర వల్ల మనకి. పుదీనా, కరివేపాకు. కరివేపాకు మనకి తాళిలోకి వేస్తారా? వాటర్ ఏమైనా వేస్తారా? కొంచెం వాటర్ వేస్తామండి. వేసండి. కొత్తిమీర, కొంచెం వాటర్ అండి. మనకి ఎందుకంటే ఇది పేస్ట్ లాగా ఉండాలండి కొంచెం. ఓకే, మిక్సీ చేసి తీసుకొచ్చేసేయండి. అయిపోయిందా అండి? అయిపోయింది మాధవి గారు, తీసుకొచ్చేయండి. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఓకే, మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండి, దానిలోనే మనం ఇప్పుడు ఫ్రై వేసేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా అండి. ఓకే, ఆకు, చెక్క, హోల్ గరం మసాలా. హోల్ గరం. కరివేపాకు, అల్లం పేస్ట్ అండి. ఓకే,
మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నదాన్ని ఇందులో వేసేయాలండి. కొంచెం మనం ఆయిల్ ఫ్రై పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇది పచ్చి వాసన పోవాలి. అవును, సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా సింపుల్ అండి. అండ్ హెల్దీ వేలో చాలా పిల్లల బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారండి. మనకు కూడా అన్నం తినబుద్ధి కాకుండా అనుకోండి, ఇలా చేసుకున్నాం అనుకో కొంచెం ఒక ముద్ద ఎక్కువ పడుతుంది మనకి. పాలకూర కంటే పాలకూర మీరు ఈ చుక్క కూర కూడా వేశారు కాబట్టి దీని వల్ల పుల్ల పుల్లగా ఇంకా తినాలి. మిర్చి పొడి కొంచెం, సాల్ట్, ఇంకా ఫైనల్గా రైస్ వేసేద్దామండి. ఇప్పుడు స్మెల్ చూస్తూనే పిల్లలు కిచెన్లో కూర్చొచ్చారండి. మూత పెట్టేసుకుందామా? మూత పెట్టి ఓకే రమాదేవి గారు చూద్దామా అండి. ఓకే మాధవి గారు, రెడీ అయిపోయింది కదా? అవునండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, తీసేసుకుందామా ఇంకా. కుక్కలు తినే పిల్లలకి ఇది బెస్ట్ ఫుడ్ అండి. అవును, గార్నిష్ జీడిపప్పు, జీడిపప్పు వేడి వేడిగా గ్రీన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గ్రీన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పాలకూర 1 కప్పు, చుక్కకూర 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన బాస్మతి రైస్ 1 కప్పు. గ్రీన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో పాలకూర, చుక్కకూర, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న పాలకూర చుక్కకూర పేస్ట్ వేసి వేగాక అందులో కారం, ఉప్పు, ఉడికించిన బాస్మతి రైస్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ ఫ్రైడ్ రైస్ రెడీ.